हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल शाइन विद स्नेहा तेलुगु। ई रोज वीडियो लो सिंपल एंड क्विक रेसिपी कोत्तिमीर राइस एला तैयार चेसुकोवालो चूद्दाम। ई कोत्तिमीर राइस तैयार चेसुकोवडानिकी मुंदुगा नेनु ओक ग्लास राइस नी इला कुक चेसि पेट्टुकुन्नानु। रेंडु कट्टल कोत्तिमीर तीसुकोनि दानि इला शुभ्रंगा कडिगि पेट्टुकुन्नानु, लेत काडल कूडा तीसुकोवच्चु। ఆ కొత్తిమీరని ఒక మిక్సీ జార్లో వేసుకొని అందులో ఒక నాలుగు పచ్చిమిర్చి ముక్కలుగా కట్ చేసి వేసాను, ఒక ఇంచ్ అల్లం ముక్క కూడా అందులో నేను యాడ్ చేశాను। ఇప్పుడు దీన్ని ఒక మెత్తడ్ పేస్ట్ లా ఇలా ప్రిపేర్ చేసుకోవాలి। ఇప్పుడు మనం ఎలా తయారు చేయాలో చూద్దాం। స్టవ్ పైన ఒక లోతుగా ఉన్న కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ ని వేసుకోవాలి। ఈ ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత అందులో కొంచెం ఆవాలు, కొద్దిగా జీలకర్ర, ఒక స్పూన్ మినపప్పు వేసుకొని వీటిని కొద్దిగా వేగనివ్వాలి। ఇప్పుడు ఇందులోకి చిన్న ముక్క దాల్చిన చెక్క, 4-5 లవంగాలు, ఒక హాఫ్ స్పూన్ వరకు షాజీరా వేసుకోవాలి। వీటిని కూడా కొద్దిగా వేగనిచ్చి ఆ తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా పొడగ్గా తరిగి వేసుకుంటున్నాను। ఇలా ఉల్లిపాయని కూడా వేసి దీని కూడా బాగా వేగనివ్వాలి। ఇలా ఉల్లిపాయ వేగిన తర్వాత కొద్దిగా పచ్చి బటాని వేసాను, దీని కూడా మనం కలిపి వేగనివ్వాలి। ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ పసుపు వేసాను, ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తయారు చేసిన కొత్తిమీర పచ్చిమిర్చి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి। దీన్ని ఒక 2 నుండి 3 నిమిషాల పాటు ఆయిల్ లో ఫ్రై చేయాలి। ఈ పేస్ట్ బాగా ఫ్రై అయ్యింది, ఇప్పుడు ఇందులోకి టేస్ట్ కు సరిపడా ఉప్పును వేసి కలుపుకోవాలి। ఇందులో మనం ముందుగా కుక్ చేసుకొని పెట్టుకున్న రైస్ ని యాడ్ చేసుకోవాలి। ఇలా రైస్ మొత్తం యాడ్ చేసిన తర్వాత ఇదంతా పూర్తిగా కలిసేలా బాగా కలుపుకోవాలి। అంతే, చాలా సింపుల్ గా చేసుకోవచ్చు। ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి। ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్।